హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్ సో ఈరోజు మనం నందిగామ లొకేషన్లో ఉన్నామండి మనకి పటాన్ చెరువు దగ్గర మనకి టూ వర్డ్స్ శంకరపల్లి వెళ్ళేటప్పుడు మనకి నందిగామ వస్తుందండి ఆ నందిగామ కనెక్టివిటీ నందిగామ విలేజ్ నుంచి మనకి ఈ రోడ్డు వచ్చేసి క్యాసారం వెళ్ళే రోడ్డు అండి సో ఈ క్యాసారం వెళ్ళే రోడ్లో మనకి ఈ రోడ్డు ఫేసింగ్ ప్రాజెక్టే గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళది గ్లోబల్ సిటీ టూ ప్రాజెక్ట్లో మనకి కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగిందండి సో ఆ లొకేషన్ చూపించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది సో మీకు ఏంటంటే ఈ రోడ్ అయితే మనకి ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మీకు నేను డీ మీకు క్లోజ్నెస్ తీసి చూపించాను కదా ఆ వైట్కి కనపడేది కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అండి అది వచ్చేసి మనకు పాషమైలారం వెళ్తుంది సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇదండి దీనికి రెండు ఎంట్రన్స్లు ఇచ్చారండి ఇది ఒక ఎంట్రన్స్ ఉంది ఇక్కడ సో మనకి ఇటు లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది బట్ అది క్లోజ్ చేసి ఉందండి ఇది ఒకటే మనకు ఓపెన్ ఉంటుంది సో మీకు లాంగ్లో కనపడుతుంది కదా అదొక గేటు మనకి ఇది ఒక గేట్ అండి టూ గేట్స్ ఇచ్చారు దీనికి సో ప్రాజెక్టు ఫుల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్ట్ అండి సో ఇది వచ్చేసి మనకి నందిగామ విలేజ్ ఏదైతే ఉందో నందిగామా నుంచి మనకి క్యాసారం వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉందండి ఈ ప్రాజెక్టు సో ఈ ప్రాజెక్టుకి ఆనుకొని సిఎస్కే వాళ్ళది సిఎస్కే ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు ప్లస్ మనకి ఆక్సిజన్ కౌంటీ ఫోర్ భాష్యం ఆక్సిజన్ కౌంటీ ఫోర్ కూడా ఈ పక్కనే మనకు డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సో వాటితో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్లు అయితే కొంచెం బెటర్ ప్రైసెస్ నడుస్తున్నాయి సో ఇది మంచి హైట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి దట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు సో మనకి ప్లాట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ప్లాట్ సైజ్ అయితే ఇందుట్లో మినిమం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ టూ హండ్రెడ్ వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ కూడా ఉన్నాయి ఇందుట్లో సో ఇది వచ్చేసి మనకి ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్టు ఇందుట్లో వీళ్ళు వీళ్ళు మనకి పార్క్ పర్పస్ త్రీ థౌజండ్ స్క్వేర్ యాడ్స్ వదిలిపెట్టడం జరిగింది లెఫ్ట్ సైడ్ మీకు ఇది వచ్చేసి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటామండి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా వీళ్ళు ఆల్మోస్ట్ ఒక థౌజండ్ స్క్వేర్ యాడ్స్ అయితే వదిలిపెట్టడం జరిగింది సో ఇందుట్లో రోడ్ కనెక్టివిటీస్ రోడ్ సైజెస్ వచ్చేసి మనకి అన్నీ కూడా ఫార్టీ ఫీట్ మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఇచ్చారు ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి సో చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే వెల్ డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ప్రాజెక్టు రీసెంట్గా ప్లానిటేషన్ను కూడా మొత్తం ఎక్కడికడికి కట్ చేసి క్లీన్గా పెట్టారండి ప్రాజెక్ట్ని అయితే సో హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్టు మనకి నందిగామ శంకరపల్లి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా టూ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లోనే రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయ్యి ఉందండి సో ఈ ప్రాజెక్టుకి ఆనుకొని పక్కకే మనకి ఆక్సిజన్ కౌంటీ బాష ఆక్సిజన్ కౌంటీ ఫోర్ వాళ్ళ ప్రాజెక్టు నడుస్తుంది ప్లస్ సిఎస్కే వాళ్ళది కూడా ప్రాజెక్టు కొత్తగా దీనికి అడ్జెస్ అంటే మనకు డెవలప్మెంట్ స్టేజ్లో ఉందండి సో ఇందుట్లో మనకు వచ్చిన ప్లాట్స్ అయితే మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకి కార్నర్ ప్లాట్ ఒకటి మనకి సేల్కి రావడం జరిగిందండి సౌత్ పార్ట్ సో మనకి మా ఛానల్ వైపు నుంచి చెప్పేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ఈ గ్లోబల్ సిటీ గ్రేటర్ ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్ చేసినటువంటి గ్లోబల్ సిటీ ఫేజ్ టూలో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు కానీ మీకు కానీ మీ నైబర్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ప్లాట్పై ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే ఒకవేళ రీసేల్ చేయాలని ఉంటే కనుక తప్పకుండా మా ఛానల్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో మీ ప్లాట్ డీటెయిల్స్ కూడా మాకు షేర్ చేయండి అండి మీ మీ రేటు ప్రకారం మ్యాక్సిమం మేము క్లోజ్ చేయడానికి ట్రై చేస్తామండి సో ఈ విషయాన్ని గమనించాలి సో ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది దట్టు మనకి డెవలప్మెంట్స్ విషయానికి వస్తే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ విషయానికి వస్తే లహరీ రిసార్ట్స్ నియర్ బై ఉందండి దట్టు మనకి ఇక్కడ నుంచి మనకి పాషమైలారం కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో పాషమైలారం ఉంటుంది సో మనకి ఆల్రెడీ కడదనూరు నుంచి మనకి పాషమైలారం హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా ఫినిష్ అయిపోయిందండి ఆ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సో ఈ రోడ్ ఏంటంటే మనకి విలేజెస్ పర్పస్ యూజ్ చేసేటువంటి మెయిన్ కనెక్టివిటీ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు సో ఫైనల్ అప్రూవల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి దట్టు మనకి ప్రైసెస్ విషయానికి వస్తే ప్రైసెస్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఈ లొకేషన్లో మా దగ్గర రీసేల్ ప్లాట్స్ బాష్యం క్రిస్టల్ కౌంటీ ఫోర్లో ఉన్నాయండి ఆల్మోస్ట్ మాకు ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ నుంచి కూడా మా దగ్గర ఉన్నాయి ఈ లొకేషన్లో ప్లస్ మనకి జాగృతి డెవలపర్స్లో ఉన్నాయి సో అందుట్లో ఈ లొకేషన్స్లో ఎక్కడన్నా మీకు రీసేల్ ప్లాట్స్ కావాలి అంటే కనుక మమ్మల్ని ఒకసారి సంప్రదించండి అండి సో నేను మీకు చూపించేదంతా కూడా పార్క్ లొకేషన్ అండి మీరు రైట్ సైడ్ చూసేది మీకు సెకండ్ గేట్ ఉంటుందని చెప్పాను కదా అది ఇప్పుడు మీరు చూసింది సెకండ్ గేట్ అండి సో అన్నీ కూడా మెయిన్ అప్రోచ్ రోడ్ ఫార్టీ ఫీట్ ఇచ్చారు ఇది మనకి ఇంటర్నల్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్ట్ అండి చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకుని ఉంటానికి కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాజెక్టు సో ఇక్కడ నుంచి మనకి శంకర్పల్లి హార్డ్లీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి క్యాసారం ఈ ఈ ఈ ప్రాజెక్ట్ ఆనుకొని ఉంటుంది బ్యాక్ సైడ్ దాంతోపాటు మనకి లహరీ రిసార్ట్స్ కానీ కొండకల్లు మోకిళ్ళ సో ఇప్పుడు కొత్తగా ఆర్ఆర్ సెవెన్ కూడా కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు ఆర్ఆర్ సెవెన్ ఫినిష్ అయిపోతే మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి హార్డ్లీ మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లోనే టైంలోనే మనం ఆర్ఆర్ సెవెన్కి చేరుకోవచ్చు అక్కడ నుంచి డైరెక్ట్గా నల్లగండ్ల తెల్లపూరు మనకి హైటెక్ సిటీ కనెక్టివిటీ గచ్చిబౌలి కనెక్టివిటీస్ రావడం జరుగుతుందండి సో ఇవి డీటెయిల్స్ అండి ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేసి దాన్ని కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్